హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మిత్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 11 నవంబర్ 2022 సంబంధించిన కరెంట్ అఫేర్స్ని చూద్దాం. 2022 మొదటి 6 నెలలకు గాను సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా భారతదేశం ఇంధన ఖర్చుల్లో ఎంత మొత్తం ఆదా చేసింది? రైట్ ఆన్సర్ $4.2 బిలియన్లు. లైఫ్ సైన్స్ డేటా. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ రెస్పిరేటర్ని దేశానికి అంకితం చేసింది ఎవరు? రైట్ ఆన్సర్ జితేంద్ర సింగ్. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను ఏ దేశ పర్యాటక రంగం దాని ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా నియమించింది? రైట్ ఆన్సర్ స్విట్జర్లాండ్. 2వ బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? రైట్ ఆన్సర్ భారత్. పర్యావరణ పరంగా స్థిరమైన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు తుది సవరెన్ గ్రీన్ బాండ్ల ఫ్రేమ్వర్క్ను ఎవరు ఆమోదించారు? రైట్ ఆన్సర్ నిర్మలా సీతారామన్. అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ 2వ ఎడిషన్ ఫేజ్ 2 కింద ఏ సంస్థ ఉమెన్ సెంట్రిక్ ఛాలెంజ్లను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ నీతి ఆయోగ్. ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్ 2 మరియు సిటిజన్ పర్సెప్షన్ సర్వే 2022ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ హర్దీప్ సింగ్ పూరి. 2023 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3వ ఎడిషన్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ప్రతిష్టాత్మకమైన 2022 బెయిలీ కే యాష్ఫోర్డ్ మెడల్ ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్ డాక్టర్ సుభాష్ బాబు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ నవంబర్ 11. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.